శ్రీకాంతుడు చక్రం పంపాను అన్నట్టుగా మనకి ఎల్ఐసి ఒకటి పంపారు, ఇన్సూరెన్స్. అది ఒక్కటి తప్ప ఇంకేది అక్కడ కూడా. అందుకని దాన్ని స్మరిస్తూ చచ్చిపోతూ వచ్చే జన్మలో ఎల్ఐసి ఆఫీసర్ అయిపోయింది. ఏమైనా భయం లేదు అనుకుంటాడు, అంటే ఉంటనే ఎల్ఐసీలే కదా. గడిన బంగారు కాసులు పోసి దరిద్రంతో చచ్చిపోతున్నాను, ఏం మిగలటం లేదంటే వాడిని అందులో పడేసేట తీసుకెళ్ళి ఆ గదిలో ఓ రోజు 24 గంటల తీసి ఏవరా అంటే బయటకు వస్తా అన్నట్ట. మరి కాసులో అంటే అక్కడ కనుక ఇలాంటి జీవితంలో వాడికి ఏం కావాలో తెలుసుకుంటామనే హడావిడిలో జననం బంధు చచ్చుచున్ మరల నోజన్ పుట్టుచున్ వర్తిలను. ఈ దక్షుడు తల్లి గర్భంలో ఎందు జీవస్వరూపమై భౌతిక శరీరంలో అహంకార స్వరూపమై మదం ఎక్కి తన ప్లాన్స్ తను వేసుకుంటూ మధ్యలో కటాఫ్ అయిపోయిన మొర్రం అంటూ చస్తట శరీరం వదిలితే దీని బ్రాట్ ఓవర్ కోసం మళ్ళీ పుడుతూ ఉంటాడు. అంతేగాని దివ్య జన్మలు రావు వీడికి. ఎందుకు పుడుతున్నట్ట అంటే కిందటి పేజీలో ఆడిట్ పూర్తి కాలేదు కనుక ఈ పేజీ టాలీ కాలేదు అకౌంట్ లో జమా ఖర్చులు, అంచేత మళ్ళీ నెక్స్ట్ పేజీలోకి బ్రాట్ ఫార్వర్డ్ ను ఇక్కడేదో దాన్ని ఒక రకంగా సున్నా చుట్టించడం కోసం అని ఇంకా ముందు పేజీలకు పెడుతూ ఉంటాయి. అవో ఇలాంటి జన్మలు అంటే కర్మబద్ధమైన జన్మలు ఎత్తవలసిందే గాని వాని సృష్టిలో అంతర్యామికి సేవ చేసుకునేటువంటి నిర్మమము నిరహంకారము కర్మాతీతము అయినటువంటి జనన మరణాతీతమైన జీవితానికి నిమిత్త మాత్రంగా వాడిచ్చే దివ్య శరీరాలు రావటం ఉండదన్న. ఇది వీడిచ్చిన శాపం వాడికి దక్షుడికి. బానే ఉంది కాని ఈ అన్నమాటలన్నీ వీడికి కూడా చెందం. ఏది అంతర్యామి నన్ను మర్చిపోయాడు బుద్ధి లేదు అంటే దక్షుడులో ఉన్న అంతర్యామిని వీడు చూచాడా? అక్కడ వీడు దాచాడు. వస్తుంది తర్వాత కథలో. ఇంత నందీశ్వరుడు గారు కూడా చాలా ప్రాక్టీస్ సర్వీస్ ఉంది శివుడి దగ్గర, వారి పాదాల దగ్గరే కదండి కూర్చున్నది. ఎంత సర్వీసు, ఏమి కథ, సూపర్ అయిన పెట్టాడు. అట్లాంటి వాడికి వస్తా దడుక్కన తప్పటడుగు వేసేశాడు వాడు. అది గాక ఈ హరద్వేషులైన ద్విజులు ఈ శివుడిని ద్వేషించేటువంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళు పరబ్రహ్మ యందు రెండవ జన్మ ఎత్తుతాం అని ఉపనయనం చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా అన్నాడు. ద్విజ అంటే రెండవ జన్మ, తల్లి గర్భం నుంచి వచ్చిన జన్మ కాదండో ఆ పరమాత్మలోకి గాయత్రి మాత జన్మ అంటూ ఉంటారు వీళ్ళంతా. కానీ అంతర్యామి అనే మాట మర్చిపోతారు. అందుకని పరమేశ్వరుణ్ణి మర్చిపోయి యజ్ఞంలో వీడు అక్కర్లేదన్న వాళ్ళు రెండవ జన్మ దేంట్లోకి కావాలంటే శుభ్రంగా భోజనం చేయటం ప్రసాదంలోకి కావాల్సి వస్తుంది. ఈ ద్విజులు అంటే వేదాంతం చెప్పుకుంటాం, ఆ చెప్పుకోవడానికి అడ్డం రాకుండా ఉండటం కోసం అని చెప్పి శుభ్రమైన ఆస్తి అది రావటం ఇల్లు వాకిలి వాటిలో పడిపోతారు. జడభరతులు కథలే అవుతుంది. ఇవన్నీ మా కోసం కాదు కదండి, వేదాంతం చెప్పుకునేందుకు కదా అంటారట ఈ బ్రాహ్మణుడు. అది చెబుతున్నాడు ఈ హరద్వేషులైన ద్విజులు అర్ధవాద బహుళంబులైన వేదవాక్యంబుల వలన. ఆ వేదాల్లో ఆ అర్థం ఉన్నది, ఈ యజ్ఞం చేస్తే ఈ స్వర్గం వస్తుంది, అది చేస్తే ఇలా చిరాయు అయి ఉంటాడు, ఇలా చేస్తే లక్ష్మీ వర్తకం అవుతుంది, నువ్వులు బియ్యం ఎండిపోయిన తామర పువ్వులు ఇవి తీసుకొచ్చి నేతితో కలిపి హోమం చేస్తే ఓ బంగారం వస్తుంది అంటే వాటి కోసం నానాతంతాలు పడుతుంటాయి. ఇలాంటివి చేస్తారట. తద్దశాంశం హోమం, తద్దశాంశం తర్పణం, ఈ లెక్కలు కట్టుకుంటూ పేపర్లో ఈ బ్రాకెట్లు కట్టుకునే వాళ్ళు ఉంటారే, అలాగే మంత్రం ఎన్ని చేసామో లెక్కెట్టుకుంటూ చేసే దరిద్రులు, పెద్ద పూస పెట్టుకుని ఇక్కడికి వచ్చి 108 కంటే ఎక్కువ అయితే డేంజర్ కదా, నష్టం కదా, బిజినెస్ లాస్, దేవుడి పేరు ఎక్కువ మట్టు చేస్తే దాంతో పెట్టుకుని ఆ పెద్ద పూస జపం చేసేవాళ్ళు, అది 10 మాటలు చేస్తే 1000 అయింది, 1000 మాటలు చేస్తే 1000 మాటలు అయింది, 1,00,000 మాటలు చేస్తే 1,00,000, ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు చేస్తే 1,00,000 అయిపోయింది. అంటే వాడికి పే చేయవలసినటువంటిది మనం చెక్ పేమెంట్ ఇచ్చేసాం, వాడికి మనకి ఇవ్వవలసిన రంభా మొదలైనటువంటి వాళ్ళని ఇవ్వాలి. ఇలాంటి ఈ వ్యవహారంలో పడిపోతారుండో వీళ్ళంతాను, మరి ఇంకేం చేయమన్నాడు ఈ ఏది ఈ నందీశ్వరుడు వారు చెబుతున్నాడు. అంటే బ్రహ్మ విద్యను కోల్పోతారు బ్రాహ్మణులు భౌతిక శరీరంలోకి వచ్చేటప్పటికి. బ్రాహ్మణులు అంటే కులం కాదు, బ్రహ్మ విద్య కావాల్సిన వాళ్ళు, జీవులు బ్రహ్మ విద్య కావాల్సినటువంటి వాళ్ళుగా పుట్టవలసింది. భౌతిక శరీరంలోకి వచ్చేటప్పటికి శూద్ర ధర్మంలోకి వస్తారంటే ఇంద్రియాలు వీటి పరితృప్తి కోసం వస్తారు. వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబు చేత విమోహిత మనస్కులై. మధుగంధ సమం అంటే ఏమిటి? మద్యం అలవాటు అయిన వాడికి అక్కడెక్కడో వాసన ఇస్తుంటే అలా 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 కెడుతుంది. అందుకని వేదంలో అడు చేసి అడి చేసి అర్థం అక్కడ ఇలా కెడతాడు వీడు. వీడికి కావాల్సిన విషయానికి కోర్స్ ఆఫ్ హ్యాబిట్ కదా, అక్కడెక్కడో ఇంట్లో సీసా మూత షాంపూయిన్ తీస్తుంటే కాక్టైల్, వీడికి ఇక్కడ వాసన ఇస్తుంది అక్కడెక్కడో కాక్టైల్ ఉందని.
ఎట్లా వస్తుందంటే అభ్యాస బలం అన్నాడు. యోగాభ్యాసానికి ఎంత బలం ఉందో దిక్కుమాల అభ్యాసానికి కూడా అభ్యాస బలం ఒకటే, రెండింటికి అలాగే రాజేసేస్తుంది వీడికి ఇంద్రియార్థాల్లోకి, కర్మ ఆసక్తులు కుదురు.